నార్మల్గా మనం వీడియో చేస్తుంటాం కదా, పక్కల ఫామ్కి వెళ్ళి ఇంటర్వ్యూ చేసే బదులు మాకే ఫామ్ ఉంది. సో ఆ ఫామ్లో మన ఎంత కష్టపడతారు, దాని ఎన్నుకున్న ఖర్చు ఎంత, అదంతా తెలుసుకుందాము. సో ఇంటర్వ్యూ విత్ పాట్లావత్ హనుమంతు మన్నే. సో ఇతనే అనమాట మా అన్నయ్య, నా ఓన్ బ్రదర్, నాకంటే పెద్ద. సో మేము అప్రాక్స్ ఫోర్త్ ఇయర్ అనుకుంటా, ఫోర్ థర్డ్ ఇయర్ ఇవి స్టార్ట్ చేసి. సో ఒకదాంతో స్టార్ట్ చేసినాము. ఆ ఒకటి ఏంటంటే ఇది ఉంది కదా, దీని తల్లి ఉండే, దీని తల్లి కొంచెం స్టార్ట్ చేసిన తర్వాత దాని తల్లిని తీసేసి ఇవి కొన్నాము. సో దీని వెనక ఎంత స్ట్రగుల్ ఉంది, వీటిని పోషించడానికి ఖర్చు ఎంత వస్తుంది అండ్ అదంతా తెలుసుకుందాము మా అన్నయ్య చెప్తారు. అన్నా నీ పేరు? ఎన్ని సంవత్సరాల నుండి పెంచుకుంటున్నారు ఇవి? 4 సంవత్సరాల నుంచి పెంచుకుంటున్నాను. పెట్టుబడి ఎంత అయింది ఫస్ట్? ఫస్ట్ పెట్టుబడి 1 లక్ష. 1 లక్ష నీళ్ళు ఇంతకు ముందు నుండి లేవా ఈ మధ్యనే లేవా? అంటే నాకు తెలుసు, మీకు అందరు తెలియాలని క్వశ్చన్. ఈ మధ్యనే లేవు, ఇంతకు ముందు కాలువలు వస్తుండే, కాలువల ద్వారా బోర్లు ఊరుతుండే, బోర్లు నడుస్తుండే ఫుల్. ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కాలువలు మొత్తం బంద్ చేసింది, ఏడాది మొత్తం బంద్ అయినాయి. ఇక కేసీఆర్ ఉన్నప్పుడు ప్రభుత్వం ఒక తీరు ఉండే, ఇప్పుడు ఒక తీరు ఉంది. అంటే కాలువలు ఎండిపోవడం వల్ల బోర్లు ఎండిపోయినాయి, బోర్లు అనిపోయినాయి, మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అంటే మన రేవంత్ అన్న కాలువలు ఆపేసిన వాటి నిలువ అంతేనా? బోర్లు ఎండిపోతున్నాయి, నోరు లేని జీవాలకు మేత లేదు. అన్న రేవంత్ నింటున్నావే, నువ్వు చేసిన పనికి మా మేకలు ఆవులు ఏదైతే ఉన్నాయి, జర కాలువలు మీకు దండం పెడతాము. అమ్మాలనుకుంటే అప్రాక్స్ 50,000 కంటే ఎక్కువ తీసుకోరు, ఎందుకంటే అవి మేము కొన్నప్పుడు ఒక రకంగా ఉండే అండ్ ఇప్పుడు ఒక కండిషన్ వచ్చినాయి. బికాస్ ఆఫ్ వాటికి సోర్స్ లేదు, వాటర్ సోర్స్ లేదు అండ్ మిగతా చూస్తున్నారు కదా, అదంతా ఒకప్పుడు మొత్తం నిండిపోయి ఉండే. బట్ నౌ మేము నిన్న వేయించిన బోరు అది వైట్ కలర్, నిన్ననే నిన్న వేయించినాం, అసలు వాటర్ ఒక డ్రాప్ వాటర్ లేవు. అండ్ ఇది ఫస్ట్ టైం వేయించినాము. అండ్ వన్ మోర్ ఇస్ దేర్, ఇది ఒక 6 మంత్స్ అవుతుంది వేయించి. అండ్ అటు లాస్ట్ కనిపిస్తుంది కదా, అదొక 6 మంత్స్, ఇవి రెండు ఒకరోజు వేయించినాము, ఇవి ఒక 6 మంత్స్ గ్యాప్, అదైతే నిన్ననే వేయించినాం. అప్రాక్స్ 2,50,000 అయిపోయినాయి వీటికి, కానీ మాకు స్టిల్ ఇప్పటికీ సోర్స్ అనేది లేదు. సో వాటర్ ఉంటేనే మనకి ఈ జీవాలు అనేవి బతుకుతాయి, వాటర్ ఉంటేనే వాటికి గడ్డి అదంతా పెరుగుతుంది, కానీ ఆ సోర్స్ తగ్గిపోయినాయి మాకు. మాకు తెలంగాణ ఉన్నప్పుడే మంచిగా అన్ని అనుకూలంగా ఉండే, రేవంత్ రెడ్డి వచ్చి మాకు ఏది లేకుండా చేసిండు ఆయన, 6 గ్యారంటీలు ఇచ్చిండు, 1 గ్యారంటీ అమలు చేయలేదు. ఎన్ని రోజులు 6 గ్యారంటీలు? 100 రోజుల చేస్తా అని చెప్పిండు. ఇప్పుడు ఎన్ని నెలలు అయిపోయింది? ఒక్కటి లేదు ఆయనది, ఫ్రీ బస్సు పెట్టిండు, అందరు ఆడలకే గుంపులు గుంపులు నింపుతుండు, ఒక చాయ్ తాగానికి 6 మనిషి ఆమె కలిసి హైదరాబాద్ పోయి తాగుతుంది. ఆయన ఏం సక్కగా చేసిండు అని ఇంకోసారి ఓట్లు ఎవరు వేస్తారు ఆయన? మళ్ళీ పైసా రైతు బంద్ అయిపోయింది, రైతు బంద్ చేస్తా నేను ఓట్లు ఎమ్మెల్యే ఓట్లు ఎమ్మెల్యే ఎంపీ సీట్లో కూర్చోగానే 2 లక్షల రుణమాఫీ చేస్తా మీరు తీసుకోరు, మళ్ళీ రుణమాఫీ చేయగానే బ్యాంక్ అకౌంట్ బుక్ తీసుకుపోయి 2 లక్షల లోన్లు తీసుకోరు అని చెప్పిన మాట ఆయన ఏం చేసి. సో యా మనకు అది అంటే రైతుల ఆక్రోశం మనకి లైక్ అట్లా అనిపించచ్చు, కానీ ఒకదాంతో ఒకటి లింక్ ఉంది. మనం చేసే ప్రతి పని, ఆయన ఫ్రీ బస్సులు పెట్టినాడు, అది చేసినాడు, ఇది చేసినాడు అంటున్నారు, కానీ ప్రతి దాని వెనక ఏది ఫ్రీ కాదండి, అదొకటి మనం గమనించుకోవాలి. ఎందుకంటే సి ఇలాంటి మన ఫ్యామిలీస్ మీద, మిడిల్ ఫ్యామిలీస్ మీద ప్రెషర్ పడుతుంది. సో సి వీటిని మూడింటిని చూడడానికి మేము నానా తంటాలు పడుతున్నాం. ఆయన కాపులను మాఫీ చేస్తున్నాడు, చేసినట్టే మేము ఇంత మళ్ళీ కాపులను తీసుకుని నోర్లేని జీవాలకి గడ్డి ఇది అదే కొనుకొచ్చి పెడతాం. మాకు ఏది లేకుండా చేసిండు, ఒక్క పత్తి చెక్క కొనాలంటే 3,50 కిలోల బస్తా. లోన్ ఏం రావా వీటి మీద? మేము ఇది వేయించి 3 మంత్స్ అవుతుంది, షెడ్ 1 లక్ష అయిపోయినా, 1 లక్ష ఎక్కువనే అవుతుంది, ఎందుకంటే ఇంకా మేము ఇంకా ఒక వాల్ కట్టించాలి, సైడ్ కి వాల్ అదంతా ఉంటుంది. సో ప్రాక్స్ ఇంకో 50,000 అవుతుంది, బట్ దీనికి 1 లక్ష అంట, బట్ ఇంకా దీని పనేం కాలేదు. చూసినా కదా నేను ఎప్పుడు జన్మ జమానాలో పెట్టిన వినాయక చతుర్థి ఆ బట్టలు కట్టినాము. సో దిస్ ఇస్ అ సిచ్యువేషన్, ఎందుకంటే తెలంగాణలో అంటే ఈ ఒక్క రైతుది కాదు, ప్రతి చోట మనం చూస్తున్నాం కదా. రేవంత్ రెడ్డి వచ్చి నమ్మించి గుంతుకు వస్తుండు, అది సిచ్యువేషన్. అన్ని జాబులు ఇచ్చినట్టే మాకు పరిస్థితి ఎందుకు వచ్చు? సరే ఇప్పుడు ఈ షెడ్ ఉంది కదా, ఫ్యూచర్ లో వీటిని ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఏంది ఆ భగవంతుని నీళ్ళు ఇంకో టేపిస్తాం, అది పడదు అనుకో, ఇంకో 10 ఆవులు తెస్తాం, 10 ఆవులు తెచ్చి మెయింటెనెన్స్ చేస్తాం. సో అది మా ఫ్యామిలీ అంతా ఈ బిజినెస్ మీదనే మేము ముందుకెళ్లాలనేసి అనుకుని ప్లాన్ చేసినాం. మన స్టార్ట్అప్ అయితే చేసేసినాడు మూడింటితోని, అంటే ఇంతకు ముందు ఉండే తీసేసి మూడింటిని పెట్టుకున్నాం, ఎందుకంటే ఇవి కొంచెం హెల్దీగా ఉన్నాయి అండ్ పాలు కూడా కొంచెం ఎక్కువ ఇస్తాయి. సో పాల బిజినెస్ మీదనే డైరీ ఫామ్ పెట్టుకుని మేము ముందుకెళ్దామనేసి ప్లాన్. సో దిస్ ఈజ్ బ్లాగర్ విహారీ, ఏమంటారు మా డైరీకి ఒక పేరు కూడా పెట్టాలనుకుంటున్నా, త్వరలో రివీల్ చేస్తాము. అండ్ రేవంత్ అన్న జర నీకు దండం పెడతాము, ఏదో ఒకటి చేసి మమ్మల్ని బయట పడేయాలి. ఇప్పుడు మేము మా బోర్లు ఫెయిల్ అయినా అన్నాను కదా, అవి చూపిస్తాను. సో మేము ఒక 4 బోర్స్ వేయించినాము, ఆ 4 బోర్స్ మేము మీకు చూపిస్తాను. ఫస్ట్ ఏది వేయించినాము, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్. ఫోర్త్ నేను కాలేజ్ నుండి వచ్చిన తర్వాత నిన్ననే వేయించినాము, చుక్క నీళ్ళు లేవు. సో ఇది ఇది 350 ఫీట్ల లోతు, 350 ఫీట్ల లోతు, బిందె పోస్తుంది ఆపేస్తుంది, బిందెనే కరెక్ట్, ఒక బిందె పోస్తుంది ఆపేస్తుంది. రోజంతా మోటార్ ఆన్ చేస్తే ఈ హౌస్ ఒకటి నిండుతుంది. అండ్ సెకండ్ వేయించినాము, అది 350 ఫీట్లు, నేను కాలేజ్లో ఉన్నప్పుడు అన్నయ్య వేయించినాడు. చూస్తున్నారు కదా ఇది ఆ రాయి ఉంది కదా, దాని కింద హోల్ ఉంటుంది, 350 ఫీట్లు సేమ్. ఇందులో నా ఒక బకెట్ వాటర్ వచ్చినాయంట, బకెట్ వాటర్తో ఏం చేస్తామండి? సో అది
అండ్ ఇక్కడ నుంచి ముందు కాబట్టి నిజంగా ఎంత కష్టం కదా సి అనుకుంటాము రైతులు ఆవు పాడుకోవాలి కానీ 3 డేస్ అయింది వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నాడు అన్న వాటర్ కోసం. నిన్న అన్ని డబ్బులు ఈజీగా 50,000 ఎగిరిపోయినాయి. నిన్న చుక్క వాటర్ లేదు తెలుసా, ఒక్కొక్క అది ఫీట్ పోతూ ఉంటాయి. వాస్ లైక్ వస్తాయి వస్తాయి వాటర్ వస్తాయి వాటర్ వస్తాయి, మొక్కని దేవుడు అంటలేడు లిటరల్లీ చెప్తున్నాము. నైట్ అసలు చాలా బాధపడ్డాం. సో ఆ 50,000 సంపాదించుకున్నాం ఎందుకంటే కాలేజ్ ఫీజు కట్టిన అంత కాదు అని మా అక్క చెప్తుంది ధైర్యం. బట్ లోపల ఎక్కడో పెయిన్, బికాస్ అంత మనీ ఇప్పుడు 100,000 రూపాయలు పెట్టి మేము ఆవు కొనుక్కోవచ్చు, అంటే బోర్లో పెట్టిన వాటర్తో ఇంకో 2-3 ఆవులు కొనుక్కోవచ్చు. అండ్ యా వెనక బొడ్డ చూస్తున్నారు కదా, ఇది మనదే థర్డ్ బోర్, ఇది 6 మంత్స్ 4 మంత్స్ అవుతుంది. ఇది వేపించినప్పుడు కూడా పోలీస్ స్టేషన్లో తలకాయ పగలగొట్టుకోవడము పాలలు ఉంటారు కదా కామన్, అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇంత వేపించినాము. సో మీకు 3 చూపించిన కదా ఎస్టర్డే, నిన్ననే వేసినాము. చాలా హోప్స్ ఉండే నాకు అది వస్తుంది, వాటర్ వస్తాయి మాకు హెవీగా. ఇంకో అంటే నాకు బిజినెస్ ప్లానే ఉంది, ఎక్కడన్నా కొంచెం చిన్న జాబ్ చూసుకొని కొంచెం మనీ సేవింగ్స్ చేసేసి ఇన్వెస్ట్మెంట్ అంతా డైరీ దీని మీద పెడతాం. సో అదే మనది. సో దాని మీద పెడదామనేసి ఎంత అనుకుంటున్నాం కానీ ఏదో అదృష్టం కూడా కలిసి ఉండాలండి. మన కష్టంతో పాటు దేవుడి తోడు, దేవుడు అదృష్టం ఉంటేనే ఏదన్నా అవుతుంది అనేసి అంటారు కదా అది. సో నిన్న 4th చేసినాం కదా, 4th చూపిస్తా. దారుణం అసలు. ఎట్లా అంటే పొగ వైట్ పొగ మొత్తం రాయి లోపల, బ్లాక్ స్టోన్ అంట. ఏమనిపించిందంటే సినిమాలో చూపిస్తా రాయి నల్ల రాయి రేటు ఉన్నది, తొవ్వేసి నల్ల రాయి అనుకుందాం అన్నది అనిపించింది. సో ఇది నేను వీటికి సంబంధించిన వీడియోస్ కొన్ని తీసిన నిన్న. అంటే హెవీ వాటర్ వస్తాయి దాని మీద బ్లాగ్ చేద్దాము, ఆ హ్యాపీనెస్ ఫ్యామిలీ అంత హ్యాపీగా ఉంటుంది ఆ బ్లాగ్ చేద్దామని అనుకున్నా కానీ ఏం అవ్వలేదు. చాలా ఇబ్బంది మేత, గడ్డి మేత సపరేట్ పండిస్తారు దీన్ని. ఇది మొత్తం ఎండిపోయింది. ఒక 10 డేస్ బ్యాక్ అయితే మన వీడియో కాల్ చేసి మా మమ్మీ వీడియో కాల్ చేసింది, మన వాటర్ పోస్తున్నాడు ఇట్లా పక్కల పొలం నుండి బకెట్స్తో తీసుకొచ్చి చెట్టు చెట్టు పోస్తున్నాడు. చాలా బాధ వేసింది, అందుకే నేను తొందరగా వచ్చేసాను. అంటే బోర్లో వేపించే ముందు ఏదో జాతకము అది చూస్తారు కదా నా పేరు మీద ఉండేనంట, నిన్న అక్కడ వేపించినారు. నాకు అసలు నమ్మకం లేకుండే, బట్ అది ఒక మిస్టరీ ఉంది. ఆ బోర్ వేపినీకే నేను వద్దన్నా కానీ అక్కడ చిన్న ఇది జరిగింది. సో ఇది యాజ్ అ రైతు బిడ్డ మనకేం తెలియదు కానీ వాళ్ళ కష్టం కళ్ళారా చూసి నిజంగా చాలా బాధ వేసింది. ఎందుకంటే మూగ జీవాల కోసం, బికాస్ ఆఫ్ వీటి కోసమే అంత ఇదవుతుంది. వాటికి టైంకి వాటర్ లేకున్నా టైంకి మీద లేకున్నా డ్యాన్ డ్యాన్ అరుస్తూ ఉంటాయి. మన వల్ల కాదు, మన వల్ల అయినా కానీ మన వల్ల అస్సలు కాదు. వాటి కోసం మూటలు మోసుకొని ఎక్కడెక్కడో గడ్డి తీసుకొస్తాడు. ఇట్లా ఇట్స్ పెయిన్ఫుల్ చాలా. సో మన గవర్నమెంట్ గురించి అంటుండ నాకు కూడా ఎక్కడో అనిపిస్తుంది, అదృష్టం కూడా కలిసి ఉండాలి. రేవంత్ అని అదృష్టం లేదా అని నీకు వచ్చిన ఏదో అవుతుందంట, జర చూడ నీకు దండం పెడతాం. ఒక కాలవలేదు మాకు సరౌండింగ్లో, ఏదో ఒక రాంపూర్ అనేసి ఒక విలేజ్ ఉంటుంది, అక్కడ పెద్ద చెరువు ఉంటుంది, దానికి వచ్చే వాటర్ సోర్స్ ఆగిపోయినాయి. అక్కడ ఆగిపోవడం వల్ల సరౌండింగ్లో ఒక 40 కిలోమీటర్ సరౌండింగ్ వాటర్ గ్రౌండ్ లెవెల్ మొత్తం పడిపోయినాయి. మా అన్న వాళ్ళకి అన్లిమిటెడ్ వాటర్ వస్తుండే, ఇప్పుడు అసలు చుక్క వాటర్ లేవు. ఎవరు బోర్లు ఎండిపోయినా వాళ్ళు ఎండకపోతుండే కానీ ఇప్పుడు లేవు. సో అందరి పరిస్థితి అట్లే ఉంది. సో ఇది మన ఫ్యూచర్లో ఇక్కడే మన ఇన్వెస్ట్మెంట్ అంతా చేయబోతున్నాం. చూద్దాం, దేవుడు కనికరిస్తే మన అదృష్టం బాగుండి మనకు అన్ని విధాలు కలిసి వస్తే దీన్ని ముందు తీసుకెళ్ళాలి. టాటా. అండ్ వీడియో చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో బ్లాగర్ విహారి మంచి రెస్పాన్స్ వస్తుంది. వీడియోస్ తీయడానికి ఈ మధ్య కొంచెం టైం దొరకలేదు ఎందుకంటే చిన్న థీసిస్ రాసిన దానివల్ల కొంచెం టైం ఇదైంది. సో యా బాయ్, టేక్ కేర్.